రమేష్, ఈటీ రమేష్, ఒంగోల్ శ్రీనివాసరావు, మాటూరు శ్రీనివాసరావు, ఈ నలుగురు పిలిచింది. ఎంతమంది వచ్చారు మీరు? ఇద్దరేమో ఇద్దరు వచ్చారు, వాళ్ళు మాకు తెలియదు. టీవీఎస్ హాస్టల్ మీద వచ్చారు. ఒక అతను మా బండి ఎక్కి దిగి పారిపోయాడు. ఒక అతనేమో 5000 డబ్బులు తెచ్చి ఇచ్చాడు ఈ అబ్బాయికి. రమేష్ అను వెంకటేష్ 5000 ఇచ్చి ఈ అబ్బాయికి ఇచ్చారు. ఇద్దరమే 10000 ఇచ్చారు. ఎంతమంది మీరు? ఆరుగురు. గురిజేపల్లి సభ కట్టేస్తానని వచ్చి నేను అక్కడికి రానన్నా, కానీ సభ కట్టేస్తే ఎవరు కాంట్రామని మాయమాట చెప్పి తీసుకొచ్చాను. నీకు ఎంత ఉన్నారు? నీకు ఎంత ఇస్తా ఉన్నారు? వీడియో తీసిన రోజు చెప్పారు. ఎంత ఇస్తాం? అది ఎందుకు పని చేసిద్దాం, ఏం చేసిన వీడియో తీసుకొని చేసుకుంటాం. మైన్ ఉందరా నల్లంగా ఒక్క ఉంది టీటీ ఉందా అన్నాడు. టీటీ అంటే ఏమో నాకు తెలియదు. టీటీ అంటే ఏమన్నాడు, నీ చూడలేరా ఇస్తే 50 కోట్ల పండి. 50 కోట్ల నీకు 1 కోటి రూపాయలు ఇస్తాలేరా అన్నాడు. ఎవరండి? యంగ్లీష్ లో సరేలే. తర్వాత మేము తేడా పోయిన తర్వాత తిరిగి నా పని. గత 2 నెలల నుంచి మా గుడిలో పైన స్తంభం మీద ఏదో ఒక కలిసం లాంటిది ఏదో ఉందని కొన్ని ముఠాలుగా ఏర్పడి మా గుడి మీద దాడి చేయడానికి చూస్తున్నారు. ఒకసారి 5 గురు వచ్చి పట్టుబడ్డారు. ఒకసారి ఇలానే 5 గురు వచ్చి పట్టుబడితే వాళ్ళని కొట్టి మేము పోలీస్ స్టేషన్ అప్పగిస్తే మాకు పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదు. మేము ఇంకా ఇలా ఈ బ్యాచెస్ వస్తున్నాయని మేము ఇలా నిఘా పెట్టి చూడడం వల్ల రాత్రి వీళ్ళిద్దరు వచ్చి మాకు పట్టుబడ్డారు. వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళు 3 వచ్చారు బండి మీద. 3 వచ్చిన 3లో వీళ్ళిద్దరే మాకు దొరికారు. వేరే అబ్బాయి తప్పించుకొని వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర నుంచి మేము కత్తులు అండ్ మన నిమ్మకాయలు, పూజా సామాగ్రి ఇవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర నుంచి. ఫస్ట్ వీళ్ళు ఏదో ఇక్కడ దగ్గర ఊరోళ్ళు అది ఇదని చెప్పకొచ్చారు. మేము అనుమానించి వీళ్ళని పట్టుకొని కొట్టిన తర్వాత ఈ నిజం అంతా చెప్పారు. ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్గా జరుగుతుంది. యాక్చువల్లీ వీళ్ళ ఫోన్లకు కూడా చాలా ముఠాలు ఫోన్లు వీళ్ళు. ఇది ఒక్కరోజు ఇక్కడే కాదు జరుగుతుంది. రేపు సాయంత్రం ఇందాక నేను ఇతను ఫోన్కి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా చూస్తే అద్దెంకలు కూడా జరుగుతుందని తెలిసింది. ఇలాంటి ఈ గ్యాంగ్లన్నీ కలిసి ఇలా బాగా పురాతన గుడుల మీద ఇలా దాడులు చేసి ఈ కలిశాల్లో ఏదో ఉందని మభ్యపెట్టి ప్రజల్ని వాళ్ళకి డబ్బులు ఎరగా చూపించి ఈ ఇలా ఈ గుళ్ళ మీద దాడులు చేస్తున్నారు. దీన్ని పోలీసు వారు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని దీనికి ఎటువంటి ఎటువంటి చేయాలని కోరుకుంటున్నారు.